కరోనా వంటి మహమ్మారులు విజృంభించినప్పుడు ప్రభుత్వ బాధ్యత ఎంత ఉంటుంది పౌరుల బాధ్యత ఎంత ఉంటుంది మీరు ఏ కోణంలో దీన్ని చూస్తారు ప్రధానమంత్రి గారు కరోనా అనేది చాలా పెద్ద ఇష్యూ ఇది మనకు అందరూ లాక్డౌన్ ప్రకటిస్తున్న ఆయన ఆ సీరియస్నెస్ దేశాన్ని అందరికీ వచ్చింది ఎన్ని కోట్ల మందిని ఒక బిలియన్ పీపుల్ని ఎన్ని వంద కోట్ల పైగా ఉన్న ప్రజలని నిజంగా అందరూ ఆగిపోయారు అంటే నాయకత్వం నిజంగా బలంగా ఉంటే ప్రజలు వింటారు అలా కాకుండా ఒకరు మన సైడ్ ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే ఇది చిన్న ఫ్లూ లాంటిదంటే అదే ఆలోచన విధానం కింద స్థాయి వరకు కూడా వస్తుంది ఇది ఇప్పుడు ఏమైపోయింది ఈ రోజున చేతులు గాలికి ఆకులు పట్టుకోవడం లాంటిది అయిపోయింది ఈ రోజున అందరూ కూడా అది నిబద్ధత కోల్పోయి ఈ రోజున మరింత మనకు దాదాపు ఏడు వందల మంది ఏడు వందల పైగా చనిపోయారు మనకి ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ప్రభుత్వం ఫస్ట్ ఆలోచన విధానం వాళ్ళు చెప్పి దాన్ని హ్యాండిల్ చేసిన విధానం ఒక తప్పైతే ప్రజల్లో కూడా దీనికి ప్రభుత్వాలు చేయలేనప్పుడు ప్రజాప్రతినిధులు దాన్ని పాటించినప్పుడు ఇంక మనం మనమే బాధ్యత తీసుకొని ప్రజలే బాధ్యత తీసుకొని దీన్ని ఏమైతే ఈ ఫిజికల్ డిస్టెన్స్ ఉందో లేదంటే మనకి ఈ సోషల్ డిస్టెన్సింగ్ కానీ సామాజిక దూరం అంటాం దాని శారీరక దూరం అంటాం ఏదైనా కానీ అవి పాటిస్తూ ఇప్పుడు మన ట్రెడిషనల్ మెడిసిన్స్ లేదంటే మన ఆయుర్వేదిక్ కానీ లేదంటే మనకి ఇమ్యూనిటీ బూస్ట్ చేసే కానీ ఇంక ఈ పరిస్థితులు మనం ఇంకా దీన్ని సంసిద్ధత మనం మనకి రావాలి మనం ఎదుర్కోవాలి ఎందుకంటే ఇంక మనం కేవలం ప్రభుత్వాల మీద ఆధారపడితే మటుకు చాలా ఇబ్బందులు ఉంటాయి ఇంకో అత్యవసర కేసుల్లో తప్ప ప్రభుత్వం కూడా చేతులు తీసే పరిస్థితికి వచ్చేస్తుంది అన్ని చోట్ల కూడా కాపు కార్పొరేషన్తో పాటు వివిధ కార్పొరేషన్లకు కేటాయిస్తున్న నిధులు ఖర్చు పెడుతున్న నిధుల మీద శ్వేతపత్రం ప్రకటించాలని మీరు కోరి ఉన్నారు అదేవిధంగా కాపులు రిజర్వేషన్ గురించి కూడా మీరు ప్రస్తావన చేసి ఉన్నారు దీని మీద ఇప్పుడు మీరేం చెప్పబోతారు అంటే దీన్ని ఎలా చూడాలంటే మనకి ఎప్పుడైనా ఒక సమస్య వచ్చినప్పుడు దాన్ని కనిపించట్లేదు అని చెప్పి దూరం పెట్టేసి సమస్య అది తగ్గే సమస్య తగ్గదు కానీ మరింత పెరుగుతూ ఉంటుంది కార్పొరేషన్ అనేది ప్రతి కులంలో ఉన్న ఒక వెన ఆర్థిక వెనుకబాటుతనం లేదంటే కొన్ని చోట్ల ఉన్న సామాజిక వెనుకబాడుతనం వీటన్నింటినీ అసరగా చేసుకొని ఒక కార్పొరేషన్ అనేది పెట్టి దాన్ని అనేక కులాలకు వర్తింప చేస్తారు బ్రాహ్మణ కార్పొరేషన్ ఇట్లా దాంట్లో భాగంగా కాపు కార్పొరేషన్కి వచ్చినప్పుడు కూడా దాంట్లో ఉన్న ఇబ్బందులు ఏంటంటే శ్వేతపత్రం ఎందుకు అడిగామంటే వాళ్ళు విడుదల చేసి మేము కాపులకి లేదంటే మిగతా కులాలకి ఇంత అంటే ఒక్కటి మనం అడిగింది కూడా ఆ రోజున జనసేన అడిగింది అన్ని కార్పొరేషన్లకి బీసీలకు కానీ లేదంటే అన్ని కార్పొరే ఎస్సీ ఎస్టీ ప్లాన్స్ దగ్గర మన ఫండ్స్ దగ్గర నుంచి అన్ని కార్పొరేషన్ ఎందుకంటే నేను పోరాట యాత్రలు వెళ్తున్నప్పుడు ఎస్టీ సబ్ ప్లాన్ మాకు అందట్లేదు అక్కడ విద్యార్థులు చాలామంది అరకులోకి వెళ్తే ఎవరు మాట్లాడటం ఎందుకంటే ఒక అబ్బాయి ఒక ఇద్దరు ముగ్గురు కుర్రాళ్ళు సార్ మాకు ఇంత స్కిల్ ఉంది మేము మాకు ఎస్టీ సబ్ ప్లాన్ ప్రకారం మాకు ఈ ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి ఆ ఫండ్స్ నుంచి మాకు వస్తే మేము ఏదైనా కొంచెం ఒక పోటీలో పాల్గొనడం లేదంటే ఒకటి నేర్చుకోవడం ఉంటుంది మాకు ఆ ఫండ్స్ లేవు అవన్నీ డైవర్ట్ చేసి ఎటువంటి వెళ్ళిపోయినాయి అని చెప్తా ఉంటే నాకు ఏమైనా అవకాశాలు ఉన్నాయి అలాగే ఈ కార్పొరేషన్కి సంబంధించిన ఫండ్స్ అన్నీ ఆ నిర్దేశిత గ్రూప్స్కే ఇవ్వాలి కానీ రాను రాను ఏమైపోయింది ఇవన్నీ తీసుకెళ్ళి అంటే వాళ్ళ వైసీపీ లేదా ఉన్న రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ పథకాలకి దాంట్లో ఇచ్చేసి ఆ ఫండ్స్ని డైవర్ట్ చేసి వాళ్ళకి దానికి అప్లై అంటే వాళ్ళ వాళ్ళ నవరత్నాలకు దేనికి అప్లై చేసి అది మేము కాపు కార్పొరేషన్ ఖర్చుల కింద పెట్టేయడం అనేది చాలా స్పష్టంగా తెలుస్తాం అందుకని మేము శ్వేతపత్రం అడిగాం కానీ వాళ్ళు ఈ రోజుకి కూడా దాని మీద వాళ్ళు స్పష్టత ఇవ్వలేదు ఇదే అలాగే కాపు రిజర్వేషన్ గురించి ఇది రెండు రకాలుగా అర్థం చేసుకోవాలి ఒకటి కాపు రిజర్వేషన్లు వాళ్ళు ఎలక్షన్స్ టైంలో గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు దీని మీద శ్రీ జగన్ రెడ్డి గారు మేము కాపులకి రిజర్వేషన్ ఇవ్వమని ఖచ్చితంగా చాలా మొహమాటం లేకుండా చెప్పారు ఆయన ఇబ్బంది అసలు ఏమాత్రం ఇబ్బంది లేకుండా చెప్పారు కానీ ప్రజలు ఆయన ఓట్లు వేసి గెలిపించారు కానీ ఈ రోజున మళ్ళీ వాళ్ళు కూర్చోబెట్టి ఈ ఈరోజు కూడా మళ్ళీ అదే మాట ఇంకోసారి చెప్తే స్పష్టత వస్తుంది ప్రజలకి మేము లాస్ట్ టైం నేను ఎలక్షన్లో చెప్పినట్టు ఈసారి కూడా వైసీపీ ప్రభుత్వం కానీ ప్రజాప్రతినిధులు అందరూ ఏం చెప్పాలంటే మేము ఎలక్షన్ టైంలో ఏం చెప్పాము మీకు రిజర్వేషన్ ఇవ్వమో అని అది కూడా మీకు ఇవ్వట్లేదు అనేది ఇంకోసారి స్పష్టం చేస్తే బాగుంటుంది అలాగే శ్వేతపత్రం రిలీజ్ చేస్తే ఫండ్స్ బాగుంటుంది